హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారము. నేను ఈరోజు మీకు నూడిల్స్ మన ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తా. దీనికి ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ తీసి కొంచెం బాయిల్ అవ్వగానే నూడిల్స్ని అందులో వేసుకొని కావలసినంత ఉప్పు, కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మన నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 మినిట్స్కి వాటిని ఉడికించుకుంటే మన నూడిల్స్ ఇప్పుడు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఒక స్ట్రెయినర్లో వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికని ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్, దాంట్లో ఆనియన్స్, ఇంకా క్యారెట్ని నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్స్ ఇంకా ఆనియన్ కొంచెము ఫ్రై అవ్వగానే మనకు దీంట్లో సరిపోయేంత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొంచెం అయిన తర్వాత చూడండి, మళ్ళీ నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇది కూడా ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అవి ఆయిల్లో ఫ్రై అవ్వగానే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై కానివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. ఒకసారి మళ్ళీ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనము నూడిల్స్ ఉడికించేటప్పుడు వాటర్లో వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాప్సికం ముక్కలు నేను స్టార్టింగ్లో యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి క్యాప్సికం ముక్కలు అనేది ఎక్కువ ఫ్రై కావద్దు, దానికోసమని ఇప్పుడు వేశాను నేను. అవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇప్పుడు సరిపోయేంత ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు అస్సలు మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్న ఇవన్నీ మనకి ఓవర్ కుక్ కావద్దు, అందుకే మూత పెట్టుకోకండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్న తర్వాత, ఇది మీకు రెడీమేడ్ దొరుకుతుంది మార్కెట్లో టొమాటో పేస్ట్, ఇది రెడీమేడ్ టొమాటో పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏవైతే నూడిల్స్ తీసి పెట్టుకున్నాం కదా పక్కకి స్ట్రెయినర్లో, ఆ ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసి కొంచెం స్లోగా కలుపుకోండి. వీటిని ఫాస్ట్గా కలపొద్దు, స్లోగా ఒక్కసారి నూడిల్స్ని అంతటిని కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, క్యారెట్, క్యాప్సికమ్. తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుందండి, మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా చూడండి, మన నూడిల్స్ అయిపోయినట్టే. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే అయిపోయింది. యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ. ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకో. ఇదిగోండి మన నూడిల్స్, యమ్మీ యమ్మీ స్పైసీగా ఉన్నాయి. నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇవి వేడి వేడిగా తినండి. ఇవైతే ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తక్కువ వేసి పిల్లలకు చేసి పెట్టండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, మనం కూడా తినొచ్చు. అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ తినాలి, రొటీన్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇవి చేసుకొని వేడివేడిగా తినండి నూడిల్స్. నేను ఇప్పుడు తిని చూపిస్తా మీకు. క్యాప్సికమ్ మధ్య మధ్యలో క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి, మరి ఓవర్ కుక్ చేసుకోకండి. క్యారెట్ అయినా క్యాప్సికమ్ అయినా వేవి వెజిటేబుల్స్, మీరు ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా అవి ఓన్లీ హాఫ్ కుక్ చేసుకోండి, అప్పుడే బాగుంటాయి నూడిల్స్లలో. మొత్తం ఓవర్ కుక్ చేసుకోకండి. నూడిల్స్ కూడా చూడండి, బాగా మెత్తగా ఓవర్ కుక్ చేసుకోకండి. ఇలా చేసుకోండి, నేను ఏదైతే ప్రాసెస్ చూపించినో సేమ్ ఆ ప్రాసెస్లో చేసుకోండి. మీ నూడిల్స్ అనేది యమ్మీ యమ్మీగా ఉంటాయి. చూస్తూ ఉంటే మీకు తినాలనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. అందుకోసమని మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి అప్పుడప్పుడు. దీంతోపాటు మంచిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగామనుకోండి,
ఇంకా అదిరిపోతుంది. ఇటువంటి స్ట్రీట్ ఫుడ్ తినుకుంటూ సాఫ్ట్ డ్రింక్స్ తాగితే సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ నేను మీకోసమే, మీరు కూడా సేమ్ నాలాగా ట్రై చేసుకోండి. కాంబినేషన్ అదిరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఒకవేళ నాకైతే మన నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నా వీడియోస్ చూసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్.